అయితే చంద్రబాబు నాయుడిని నేను డైరెక్ట్గా అడిగేది ఒకటే ఒకటి, నువ్వు తప్పు చేయని వాడివైతే పోలీసు అధికారులకి ముందుకు వచ్చి అయ్యా నేను ఎక్కడ తప్పు చేశానో మీరు చెప్పండి నిరూపించండి అని చెప్పి అడిగాల్సినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా చంద్రబాబు నాయుడి మీద ఉందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి నాకు వెసులుబాటు ఉంది, అవకాశం ఉంది కాబట్టి దాన్ని నేను వాడుకుంటాను అనే ఒక్క మాట తప్ప రెండోది ఏది లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే నీ తప్పు ఒప్పుకో, లేదు నేను తప్పు చేయలేదని అంటావా రా. పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా ఒక చట్టంలో ఒక భాగము, చట్టాన్ని పరిరక్షించడంలో ఒక భాగం అని చెప్పి నీకు తెలిసినా కూడా దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రం దయచేసి ఆ ప్రయత్నాలు చేయబాక. చట్టం ఉన్న అందరం సమానులే రా. పోలీసు అధికారులు మీకు 41 CR నోటీస్ ఇచ్చారు, దాని ప్రకారం వచ్చి ఆయన ఆ పోలీసుల అధికారుల ముందు నీ వాదన వినిపించుకొని వెళ్ళమని చెప్పేసి నేను కోరుతాం. శ్రోతలు ఎవరైతే నా దగ్గరకు వచ్చి ఒరిజినల్గా వాళ్ళు ఫిర్యాదు చేశారో ఆ కాపీని నేను అందజేయడం జరిగింది. దాంతోపాటు దూకుడు జాన్సన్ అనే సోదరుడు ఆర్టీఐ కింద నోట్ ఫైల్స్ తెచ్చుకుని నాకు ఇచ్చినటువంటి కాగితాలు మొత్తాన్ని ఒరిజినల్స్ ఈరోజు నేను సబ్మిట్ చేయడంతో పాటు నా వాంగ్మూలాన్ని పోలీసులు షేడి పోలీసులు నమోదు చేసుకున్నారు. ఇది ఇవాళ జరిగింది. ఏమంటే ఇవాళ జిఓఎంఎస్ నెంబర్ 41 అన్యాయమైనటువంటి జీవోని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డిసెంబర్ నెలలో 2019 డిసెంబర్ నెలలో ఇది 316 జిఓఎంఎస్ నెంబరు ద్వారా జిఓఎంఎస్ నెంబర్ 41 రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా ఎప్పుడు వచ్చింది సార్? 2020 మార్చిలో వచ్చింది. డిసెంబర్లో రద్దయింది. మార్చి నుంచి ఈ మార్చి వరకు కరోనా విపరీతంగా ఉండటం వల్ల ఏ ఒక్క అధికారి కూడా సమయానికి మాకు ఆఫీసులో దొరకలేదు. ఎందుకంటే వితౌట్ నోట్ ఫైల్స్, వితౌట్ సబ్జెక్ట్ అందుబాటులో లేకపోవటం వల్ల, పైగా ఈ 2-3 నెలల నుంచి కూడా గమనించండి రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల కోడ్ వచ్చి అధికారులు అసలు దొరకనటువంటి సమయం పట్టింది. అంటే అసలు టైం ఎంత పట్టిందనే దాన్ని చూడాలా? అన్యాయం చంద్రబాబు చేశాడా లేదా? మేము దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు న్యాయస్థానాల దృష్టికి పోలీసు దృష్టికి తీసుకువెళ్ళాలి అనేది చూడాలనేది వాళ్ళ విజ్ఞప్తి ఉద్దేశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.